సో కన్నమ్మా, హాయ్ రోషన్, ఎలా ఉన్నావు? సూపర్. ప్రభాసనలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటమ్మా? రేదర్ దెన్ అసలు ఒకటి రెండు నేను చెప్పలేం అబ్బాయికి. క్వాలిటీ అంటే అబ్బాయి ఇంకా అంత డిగ్నిఫైడ్, అతను గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. టోటల్గా ఒక్కటే ఉంది అని ఏమీ చెప్పలేం. మొత్తం ఆ మనిషి అంత అంత గొప్ప వ్యక్తి ఆయన. ప్రభాస్ కాకుండా మీకు బాగా నచ్చిన హీరో ఇండస్ట్రీలో? యాక్చువల్గా ఏంటంటే అందరినీ అభిమానిస్తాం మేము. నాకు హీరోలందరూ చిరంజీవి గారు ఇష్టం, ఆయన డ్యాన్సులు అంటే. తర్వాత ఏమో ఏంటది బాగా ఇష్టమైన వ్యక్తుల్లో చిరంజీవి గారు. అప్పుడు మరి కృష్ణరాజు గారు వీళ్ళందరి తర్వాత ఆయన కదా మరి మంచి హీరో. సోమన్బాబు గారు ఇష్టం, ఆయన హీరు. కృష్ణ గారు అంటే ఇష్టం. ఈ తర్వాత వీళ్ళందరూ మహేష్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్. చరణ్ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను, నాకు చాలా ఇష్టం. వాళ్ళు కోడలు, చిరంజీవి గారి కోడలు ఉపాసన. ఆ అమ్మాయి అయితే కృష్ణరాజు గారు నా కూతురు అంటారు తను. అంటే మొన్న ఈ కాలు సర్జరీ అది జరిగినప్పుడు అపోలో కదా తను స్టార్టింగ్లో చాలా బాగా చూసుకుందా అమ్మాయి వచ్చి అందరికీ అప్పచెప్పి చాలా బాగా చూసుకోవాలి కృష్ణరాజు గారు అని చెప్పి. అసలు అమ్మాయి మెంటాలిటీ, అమ్మాయి రెస్పెక్ట్. చిరంజీవి గారు ఒకసారి ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పాను, మీరు చాలా అదృష్టవంతులు, అంత మంచి కోడలు, అంత మంచి కొడుకు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఆయన. చరణ్ కూడా ఎంత రెస్పెక్టో కనిపిస్తే గబగబా వచ్చి ఆంటీ అని అంకుల్ అని పలకరించి అదంతా. చాలా మంచి అబ్బాయి చరణ్. అమ్మాయి కూడా అంతే, చాలా అదృష్టవంతుడు ఆయన. అండ్ ప్రభాస్ అన్నకి బాగా ఇష్టమైన హీరో చాలా అమితాబ్ బచ్చన్ గారు. ఆయనతో ఒక షార్ట్ చేయాలని కూడా నాకు ఇంట్రెస్ట్ అన్నారు, అది అయిపోయింది. సో సౌత్ లో ఎవరు ఇష్టం అమ్మా బాగా ప్రభాస్ అన్నకి? ఆయన మరి ఒకరే ఇష్టం అని ఏం చెప్పరు, అందరితోనే మంచిగా ఉంటారు కదా. మన బన్నీ ఫ్రెండు, అలాగే చరణ్ మంచి ఫ్రెండ్, ఆయనకి చాలా ఇష్టం. ఉపాసన మంచి ఫ్రెండు, వీళ్ళందరితో మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. డైరెక్టర్స్ అందరూ ఆయన ఫ్రెండ్సే. పూరి గారు ఏంటి, మన వి వినాయక్ గారు తెలుసు కదా, వీళ్ళందరూ రాజమౌళి గారు, వీళ్ళందరూ. సో ప్రభాస్ అన్న ఇష్టం లేనివారు లేరు, అందరూ అందరూ ఈయన ఫ్రెండ్సే. ఆయనకే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏమో నా మీద నాకే ఇష్టం లేకుండా చేసేస్తున్నారు, నన్ను ఇంతగా ఇష్టపడి వీళ్ళందరూ అని. ఒకసారి ఒక వీడియో ట్రోల్ అయిపోయింది బాగా అన్నది, అందరు హీరోస్ ప్రైజ్ చేసేది ప్రభాస్ గురించి అది ఇది అని బాగా ట్రోల్ అయింది. సో మిలియన్ వ్యూస్ వచ్చాయి ఒకసారి. బాగా ఆ టైంలో అదే ట్రెండ్. ఎక్కువ ప్రభాస్ గారు ఈ మధ్య చెప్పారు, నాకు ఆడియో ఫంక్షన్స్ లో మైక్ పట్టుకుంటే అదేంటో తెలియదు, మాటలు రావు తొందరగా. క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తాను నేను, ఫస్ట్ నుంచి ఉంది. నా ఫ్యాన్స్ దీన్ని క్షమించాలి, ఏమనుకోవద్దు, అయినా నన్ను భరిస్తున్నందుకు మీ అందరికి థ్యాంక్ యూ అని చెప్పి సింపుల్ కొటేషన్ ఇచ్చాను నేను ఒక ఇంటర్వ్యూలో. ఎందుకన్నా అది ఇంకా పోలే ఆయనకి ఎందుకన్నా మరి అలా అదే అంటారు పెద్ద బాధ్యత అన్ని నాకు మీ పోలికలు వచ్చి అన్ని, కానీ ఈ విషయంలో మాత్రం రాలేదంటారు. ఆయనేమో జనాలు ఉండాలి, ముందుకెళ్ళిపోతారు, మైక్ లేకపోతే ఒప్పుకోరు ఆయన. ఈయనేమో అస్సలు మైక్ అంటే భయపడతారు, అది ఒక్క దగ్గర తెప్పిస్తారు ఫ్యాన్స్కి అని. అది అబ్బాయి కొంచెం ఇప్పటికీ కూడా కొంచెం మైక్ దగ్గరికి వెళ్తే కొంచెం ఆయనకి అలానే అనిపిస్తుంది, మాట్లాడలేరు. ఇప్పుడు ప్యాన్ ఇండియా అంటే చాలా మందికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి దుబాయ్ లండన్ యూఎస్ఏ వెళ్ళి షాపింగ్ చేసే హీరోస్ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మహేష్ బాబు గారు కావచ్చు, వాళ్ళు జనర్ కావచ్చు, రామ్ చరణ్ కాదు ఇలాంటి వాళ్ళు. బట్ ఈయన ప్యాన్ వాల్ స్టారే, ఎక్కడికి వెళ్ళి షాపింగ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి సినిమా చూడాలి, ఎక్కడికి వెళ్ళి లంచ్ చేయాలి, చాలా ఇబ్బంది ఆయనకి. అది మాత్రం అసలు యూరోప్ అది వెళ్తే అదే బాధ. వాళ్ళు అసలు ఎంత ప్రాణం ఇచ్చేసి అసలు వాళ్ళు ఇచ్చే అనమాట ప్రభాస్ గారు అంటే. ఇక్కడికి వెళ్ళే షాపింగ్ కూడా ఆ షాపింగ్కి ఎక్కడికో వెనకాతలు ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఏదో షాపింగ్కి వెళ్ళాలి అంటే వాళ్ళు బాబు వస్తున్నారు అంటే అందరిని ఆఫ్ చేస్తారంట, ఈయన ఒకరి కోసమే ఆ రోజు క్లోజ్ చేస్తారంట మొత్తం. ఇంకా అంతా క్లోజ్ పెట్టేసి ఈయన కోసమని ఖాళీ పెట్టి కూర్చున్నారంట వాళ్ళు. ఈయన వెళ్ళినప్పుడు షాపింగ్ అంతా చేసుకొచ్చారంట ఫ్రెండ్ చెప్తున్నాడు అనమాట, మేము ఇలా వెళ్ళినప్పుడు ఇలా అయిందమ్మా అని. ఈ రాధా శ్యామ్కి సంబంధించిన కొంతమంది నేను ఇంటర్వ్యూ చేశానమ్మా, ఆ ఇటలీ వెళ్ళినప్పుడు, యూరోప్ అంతా వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా తెలియని ప్రాంతం ఉంటుందేమో బాహుబలిని చూడని ప్రాంతం, ఆ ప్రాంతంకి వెళ్ళి పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారంట. అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ కూడా తగులుకునేసరికి మళ్ళీ అనుకో చేశారంట. అక్కడ లేదు ఇక్కడ లేదు,
ఇంక ఈ మరళ్ళు అంతా ఇంకా అసలు ఆయన నాకు తెలిసి ఆయనకి షూటింగ్ ఇల్లు, షూటింగ్ ఇల్లే అంతే, ఇంకా వేరే ప్రపంచం ఉండదు. జనరల్గా కూడా ఎక్కువ అలాగే ఇష్టం ఆయనకి, బయటకు ఎక్కువ వెళ్ళటాలు, పబ్బులకి వెళ్ళటాలు అలాంటివన్నీ తక్కువ, బాగా తక్కువ. ఫ్రెండ్స్తో బాగా మా గెస్ట్ హౌస్లో ఫ్రెండ్స్ అందరూ దగ్గరికి వస్తారు, కొంచెం కూర్చొని రిలాక్స్ అవుతారంట ఫ్రెండ్స్ అందరితో నేను బాగా. అలాగే రాజమౌళి గారు, మన వినాయక్ గారు వీళ్ళంతా వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఒక్కొక్కసారి మేము వెళ్తూ ఉంటాం. అలాగే ఆయనకి ఇష్టం, అలా రిలాక్స్ అవుతారు బాగా. సో బయట ఎవరు ఫిగర్స్ చెప్పట్లేదు, హోమ్ బ్యానర్ కాబట్టి ప్రభాస్ గారు చెప్పట్లేదు, అండ్ యువి క్రియేషన్స్ కాబట్టి వాళ్ళు చెప్పట్లేదు. ఈ రాధేశ్యామ్కి బడ్జెట్ ఎంతమ్మా అసలుకి? అసలు నాకు తెలియదు, అందులో అసలు ఇన్వాల్వ్ అవ్వను నేను, బడ్జెట్ అది అలాంటివి ఏం తెలియదు. ప్రభాస్ గారి రెమ్యునరేషన్ అంత తెలియదు అసలు నాకు ఈ రోజుకి. నిజంగా మీ అందరూ అనుకొని నేను అందరిలాగే టీవీలోని లేకపోతే అట్లా చూస్తాను అంతే, వాళ్ళు చెప్పడమే కానీ నేను అంత లోతుగా వెళ్ళి అడిగి అలా చేయను అసలు, అడగను అసలు. సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్గా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న క్వశ్చన్ మార్క్ పక్కన పెడితే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ అన్న పెళ్ళి అనే దాని మీద ఇప్పుడు ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది, ఇన్ సూన్ అది కూడా మేము చూడొచ్చు అన్నమాట. తొందరలో ఉంటుంది మాకు ఆ శుభవార్త. ఉండొచ్చు, ఎప్పుడైనా జరుగుతుంది, ఎదురు చూడడంలో మనకు ఆనందం. ఆ కిక్ ఉంటుంది, ఒక్కసారి న్యూస్ వచ్చినా కానీ కిక్ ఉండదు. అదే ఫైనల్గా పెళ్ళైపోయి న్యూస్ ఉంటాం కదా, అది కిక్. అదే అదే ప్రభాస్ గారికి పెళ్ళి ఎప్పుడు అని వెయిట్ చేసే వాళ్ళు ఇంకెంతమంది, మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది అది. ఎప్పుడమ్మా ప్రభాస్ అన్న పెళ్ళి? మేము కూడా ఫ్యామిలీ మెంబర్ని నాకే ఇన్నిసార్లు అడుగుతున్నాను. మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం, వాళ్ళ మదర్ ఎదురు వెయిట్ చేస్తున్నారు, నేను కృష్ణరాజు గారు అందరూ ఎదురు చూస్తున్నాం అబ్బాయి పెళ్లి కోసం. వస్తుంది ఆ శుభగడీలు వస్తాయి. బాహుబలి అప్పుడు అదే చెప్పారు, తర్వాత వచ్చిన సాహు అప్పుడప్పుడు అదే చెప్పారు, ఇప్పుడు మళ్ళీ రాధేశ్యామ్ రాబోతుంది ఇప్పుడు ఇదే చెప్తున్నారు, రేపు సలార్ వచ్చినప్పుడు ఇదే చెప్తారు, ఆదిపురుషు వచ్చినప్పుడు ఇదే చెప్తారు. పెద్దనాన్నగారు స్ట్రాంగ్గా చాలాసార్లు అడిగారంట కదా, ఇంకా ఆగలేము, ఇంకా మేము నో వెయిటింగ్. అంటే ఇంకా తల్లిదండ్రులుగా ప్రతి తల్లిదండ్రులకి ఉంటుంది కదా, పెళ్ళి పిల్లలు ఒక స్టేజ్కి వచ్చాక పెళ్ళిళ్ళు చేయటమే కదా, ఇంకా అంతకన్నా మనం కంపల్సరిగా ప్రయోజకుడు అయ్యాడు తర్వాత నెక్స్ట్ పెళ్ళి చేయాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు కదా, ఇంకా అలాగే అనమాట. కాకపోతే అబ్బాయికి ఉన్న బిజీ, అబ్బాయికి ఉన్న సినిమాలు అది ఇది. ప్రభాస్ అన్న పెళ్ళి చేసుకున్నాం చెప్తారు తప్పకుండా, నువ్వు చేసుకోవాలి, భార్య ఉంటే లేట్గా వచ్చినా షూటింగ్లో బిజీగా ఉన్నా ఆ టైంకి నేను ఎంతో బాగా చూసుకుంటుంది. ఇప్పుడు చూడు కన్నమ్మ నన్ను ఎంత బాగా చూసుకుంటుందో, అలా నిన్ను కూడా చూసుకునే అమ్మాయి దొరికి మరి నువ్వు చేసుకోవాలి అని ఒక 2-3 టైం చెప్పడం. ప్రభాస్ అన్న బాగా తెలివైనవాడు కదా, చెప్పుంటారు నాకు అమ్మలాంటి భార్య దొరికితే చేసుకుంటాను తల్లన్న అని చెప్పుంటారు. అయితే నవ్వేస్తారు అంతే సింపుల్గా, ఏమన్నా నవ్వుతారు. అంటే ఎందుకని ఇంత వెయిటింగ్ అంటే ఆ ఫ్యామిలీకి, ఆయనకున్న స్టార్డమ్కి ఇప్పుడు అంటే మనకి అంత మ్యాచ్ అయ్యి దొరకట్లేదన్నా, లేకపోతే ఏదన్నా రీజన్ ఉంటుంది అసలుకి, అంటే లవ్ మ్యారేజ్ అనా లేకపోతే అరేంజ్ మ్యారేజ్? ఏం లేదు కానీ దేనికైనా టైం రావాలంతే, టైంని బాగా నమ్ముతాం, ఆ టైం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. వన్ ఫైన్ డే లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటే, వన్ ఫైన్ డే లవ్ మ్యారేజ్ చేసుకుంటానంటే ఆ అబ్బాయి హ్యాపీగా ఉంటానంటే దేనికైనా ఓకే, మేము ఆయన హ్యాపీగా ఉండాలంతే మాకు కావాల్సింది చాలే. బట్ ఫ్యామిలీలో అందరూ కూడా వెయిటింగ్ అన్నమాట, ఉప్పలపాటి వారు పెళ్లి పిలిపి ఎప్పుడు చూస్తాం మేము. సూపర్.